నిజంగా ఇప్పటి వరకు ఏనాడు మిమ్మల్ని మీరు సాక్షాత్తుగా చూసుకోలేదు కనుక మీరు ఎంతటి మహా సౌందర్యవంతులో మీకు అర్థం కావటం లేదు మీరు ఎవరో తెలుసుకోవాలన్న దృష్టితో మీరు మిమ్మల్ని ఏనాడు చూసుకోలేదు దేవుడు ఎలా ఉంటాడో చూడాలనుకుంటున్నారా ఓ అద్దం ముందుకెళ్ళి నిలబడండి మీకు ఎదురుగా కనిపిస్తున్నది సాక్షాత్తు దైవమే మీరు ఎంతో విలువైన వారన్న విషయం గ్రహించండి మీ విలువని ఏ సంపదతోనూ సరితూచగలగటం అసాధ్యం మీ సౌందర్యాన్ని ఏ చిత్తరువులు ప్రతిబింబించలేవు మీ మహాసామ్రాజ్యానికి ఎల్లలేవు ఓ మహాబోధను ఓ మహాగురువు ఓ పర్వతాగ్రం మీద ప్రవచించాడు అక్కడ నిలబడి తన సందేశాన్ని వినటం కోసం తన చుట్టూ ఆతృతతో ఎదురు చూస్తున్న జన సందోహాన్ని ప్రేమతో పరికిస్తూ ఆయన అన్నమాట దైవాన్ని దర్శించండి అని అంతకు మించి చెప్పటానికి మరి ఏముంది ఆయనకు ప్రతి మనిషి తన పరిమితులను తన కోరికలను తన రోగాలను తన సంపదను తన దరిద్రాన్ని తన సంతోషాలని తన దుఃఖాలని తన జీవితాన్ని తన మృత్యువును తానే స్వయంగా సృష్టించుకుంటున్నాడు కాబట్టి దైవాన్ని దర్శించండి అనే ఆ ఒక్క మాటే చాలు దైవాన్ని దర్శించండి సర్వములోనూ జీవిస్తున్నది స్వయంగా మీరే ఏదో ఒకనాటికి మీ దైవాన్ని తప్పకుండా దర్శిస్తారు ఆత్మను అందుకోండి అంతకు మించి మీరు ఇంకేం చేయనక్కర్లేదు నెక్స్ట్ టాపిక్ జన్మ పరంపర మృత్యువు అన్నది ఒక మహాభ్రమ మాత్రమే మృత్యువు కేవలం దేహానికే వ్యక్తిత్వంగా నేనుగా మాంసనిర్మిత దేహావరణాన్ని ఆశ్రయించి ఉంటున్న ఆత్మ శాశ్వతంగా అమరమే చిరంజీవి అది ఓ మనోహర పుష్పం కంటే మీరు అల్పుల ఆ కుసుమపు జన్మ ఎలాంటిది నిండు గర్భిణులైన మొగ్గలన్నీ అరుణోదయపు తొలికిరణాల వెచ్చదనంతో విరులై గుబాళిస్తాయి వాటి అద్భుత సారం పవనాలలోకి ప్రవహించి పరిమళాలతో నవ్య జీవిత ఆశల పారవశ్యాన్ని సర్వస్వములో నింపుతాయి అవి ఆ జీవిత ఉత్సాహం పక్షుల వేగాన్ని తేనెటీగల శ్రమ సామర్థ్యాన్ని మనిషిలో ఆనందాన్ని ప్రేమ పిపాసను పెంచుతుంది మళ్ళీ జన్మించవచ్చునన్న ఆశతో ఆ అద్భుత కుసుమాలు విత్తనాలను ఆవిష్కరిస్తాయి పూలు రాలిపోగానే పళ్ళొస్తాయి ఈ విఘ్నతే ఫలం ఆ పళ్ళ ఉపయోగం పూర్తయిన తర్వాత శరదృతువు ప్రవేశిస్తుంది చెట్లన్నీ ఆకుల్ని రాల్చుకొని మొదళ్లలా నిలబడతాయి నగ్నంగా ఆ తర్వాత వచ్చే హేమంతములో నిశ్శబ్దంగా చల్లగా ఆవరించే మంచులో పూల సౌరభాలు ఎక్కడుంటాయి కేవలం జ్ఞాపకాల్లో మాత్రమే ఆ సౌరభాలు ఉంటాయి వివేకంలో మాత్రమే అవి ఉంటాయి హేమంత నిష్క్రమించిన తర్వాత వసంతం మళ్ళీ తిరిగి వస్తుంది మొగ్గలు చూస్తుండగానే పువ్వులు తిరిగి వచ్చేస్తాయి జీవితపు శాశ్వతత్వం ఓ పువ్వులో మీకు కనిపిస్తూనే ఉన్నా మీది అంతకంటే తక్కువ జీవితమని మీరు అనుకుంటున్నారా మీరు వసంతంలో మాత్రమే జన్మించి గ్రీష్యంలో ఫలాలను ఇచ్చి శిశిరములో ఆకుల్ని రాల్చుకొని హేమంతంలో అంతమైపోయేవారని అనుకుంటున్నారా మీ జీవితం అంతకంటే ప్రాముఖ్యతను సంతరించుకున్నది కదా నిజంగానే మీ జీవితం అంతకంటే ఎంతో గొప్పదే ప్రతి వసంతంలోనూ పుష్పాలు ప్రభవిస్తున్నట్లే జన్మ తర్వాత జన్మల్లో మీరు కూడా శాశ్వతంగా కొనసాగుతూనే ఉన్నారు మీ సర్వ జీవిత ఋతువుల్లో మీ అనుభవాలను గురించి మీ జీవిత కుసుమాలు ఎంత చక్కని కథలు చెబుతాయో మాస్టర్ పోయిన ఏడాదిలో మా అమ్మ మరణించింది ఆమె ఇప్పుడు బ్రతికే ఉందా ఉంటే సంతోషంగానే ఉందా రామ్తా మరణాన్ని నువ్వు నమ్ముతూ ఉన్నావా మాస్టర్ మాస్టర్ అప్పుడప్పుడు నమ్మాల్సి వస్తుంది కానీ మనమందరం శాశ్వతలమే అన్న నమ్మకమే నాలో ఎప్పుడూ ఉంటుంది నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు పుట్టినప్పటి నుంచి వాళ్ళను గమనిస్తూనే ఉన్నా నాకు ఒక్కొక్కరికి ఒక్కో నిర్దిష్టమైన వ్యక్తిత్వం ఉన్నట్లు అర్థమవుతుంది ఆ వ్యక్తిత్వ వికాసం అంతా ఒక్క ఈ జన్మలోనే సాధ్యపడింది అని నేను నమ్మలేని పరిస్థితి కలుగుతుంది అందువల్ల గత జన్మలు ఉండి తీరాలి అని నాకు అనిపిస్తుంది అలాగే పునర్జన్మలు ఉండి తీరుతాయని కూడా నాకు అనిపిస్తుంది రామ్తా చక్కగా గమనించావు మాస్టర్ ఓ గొప్ప సత్యాన్ని ఇప్పుడు చెప్తాను ఎప్పటికీ మర్చిపోవద్దు జీవితం అనంతం శరీరాన్ని నాశనం చేయవచ్చు తలను నరికేయవచ్చు పొట్ట చీల్చి పేగులు లాగేయవచ్చు లేదా ఎంత చాండాలపు పని అయినా చేయవచ్చు ఆ శరీరానికి కానీ ఆ శరీరాన్ని ధరించి ఉన్న వ్యక్తిత్వాన్ని ఆత్మను ఎప్పటికీ నాశనం చేయలేవు ఒక్క ఆలోచనను అయినా నాశనం చేయడానికి కానీ పేల్చివేయటానికి కానీ కత్తితో తెగవేయటానికి కానీ యుద్ధాన్ని ప్రకటించడానికి కానీ సాధ్యమవుతుందేమో ఒకసారి యోచించి చూడు అది అసాధ్యం అగోచర సామూహిక అనుభూతుల ఆవేశాల సర్వస్వము
సమస్త జీవరాశుల్లోని జీవశక్తి అయిన ఆత్మే వ్యక్తిత్వంగా దేహాల ముసుగు క్రింద శాశ్వతంగా జీవిస్తుంది. ఈ శరీరానికి ప్రాణాన్ని శీలాన్ని స్వభావాన్ని అందిస్తున్నది ఆలోచన సారమే అయి ఉన్న ఆత్మశక్తే. ఈ శక్తే నోటిని కళ్ళను చేతులను కాళ్ళను పనిచేయిస్తుంది. సమస్త జీవకార్యాలన్నింటికీ ఈ శక్తే మూలము. ఈ శక్తికి వినాశనమే లేదు. ఈ శక్తిని హరించేది ఏదీ లేదు. మృత్యువు అన్నది ఓ మహాభ్రమ. మృత్యువు అన్నది ఓ మహాభ్రమ. శరీరానికి మాత్రమే ఇది వర్తిస్తుంది. దేహధారి అయిన ఈ ఆత్మమూలం మళ్ళీ తిరిగి వచ్చి మరో దేహాన్ని ధరిస్తుంది. తన ఇచ్ఛానుసారం ఆ దేహంతో కర్మలు చేయిస్తుంది. శరీర అంతర్వాసి అయిన ఈ ఆత్మ శాశ్వతమైనది. ఇది ఎప్పుడూ గుర్తుంచుకో. ఈ తలాన్ని వదిలిపెట్టి వెళ్తున్న వారికి ఏం జరుగుతుందో ఇప్పుడు నన్ను చెప్పని. శరీరం నిరుపయోగంగా తయారైనప్పుడు దేహధారి తన ప్రాణశక్తిని ఆత్మను ఈ శరీరంలోంచి తొలగిస్తాడు. సర్వస్వములోనూ ఆత్మ ఉంటుంది. జంతువులకు సైతం ప్రాణతేజము ఆత్మ ఉంటాయి. అవి లేనప్పుడు తమ జీవితాన్ని కొనసాగించడానికి ఆవశ్యకమైన సృజనాత్మక శక్తి వాటికి ఉండదు. దేహధారి తన సంకల్పంతో తన ప్రాణశక్తిని ఆత్మను శరీరంలో నుంచి బయటికి తీసుకుని వచ్చిన తర్వాత, శరీరపు ఆవరణలో నుంచి ఆత్మ వెలువడిన తర్వాత సర్వస్వములోనూ శాంతి ప్రశాంతతలు నెలకొంటాయి. దేవుని ఊహలలో బాధలు ఉండవు, కన్నీళ్లు ఉండవు, దుఃఖాలు ఉండవు. గమనించండి అనే ఆర్యోక్తిని నువ్వు వినే ఉంటావు. ఇది సత్యవాక్కు. ఈ తలాన్ని వదిలిపెట్టిన వెంటనే నీకు శారీరక స్పందనల నుంచి అనుభూతుల నుంచి విముక్తి లభిస్తుంది. అంటే ఇక ఏ భయాందోళనలు బాధలను నువ్వు అనుభవించవు అని, ఆకలి దప్పులు నీకు ఉండవు అని, కాలపు భ్రమ కూడా తొలగిపోయి ఏ ఉద్విగ్నతలు నీలో ఇక ఏర్పడవు అని అర్థం. నీ శరీరానికి సంబంధించినవి ఏవి అక్కడ ఈ ఊహా జగత్తులో ఉండవు. దేవుని ఊయలలో నువ్వు ఉంటావు. శరీరపు మరణం ఓ చిన్న కునుకు తీయటం లాంటిది మాత్రమే. దేహధారి తన ఆత్మను బయటికి రమ్మని శాసించగానే ఆ ఆత్మ శరీరంలోని చివరి శక్తి క్షేత్రాలైన చక్రాలలోంచి ఊర్ధ్వముఖంగా నిష్క్రమించే పయనాన్ని ప్రారంభిస్తుంది. జ్ఞాపకాల సర్వస్వమే అయిన నీ ఆత్మ మాంసనిర్మిత దేహంలోని శిరస్సు మధ్యలో ఉన్న సప్త చక్రంలోంచి, సహస్రారంలోంచి, పిట్యూటరీ గ్రంథిలోంచి నిష్క్రమిస్తుంది. ఈ ప్రయాణం వేగంగా ఓ సొరంగంలో నుంచి ఎదురుగాలిలో ఎగిరి వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆ సొరంగం చివరి దర్శనం ఇచ్చే జ్యోతి ప్రకాశమే ఆ దేహధారి స్వరూపం. నీ ఉనికి మూలం అదే. నీ ఆత్మ ప్రకాశం అదే. శరీరంలోంచి నీ ఆత్మ నిష్క్రమించగానే నీ శరీరం మరణిస్తుంది. నువ్వు నీ ఆత్మస్థితిని పునర్ప్రాప్తించుకుంటావు. ఓ క్షణమాత్ర కాలంలో ఏ బాధ లేకుండా ఇదంతా జరుగుతుంది. మరణం సంభవిస్తున్న క్షణములో అంతటా వెలుగులు చిమ్మటం ప్రారంభమై దిగ్భ్రమ పుట్టే అంత ప్రచండ తేజస్సు సర్వస్వంలోనూ నిండుతుంది. ఈ తలాన్ని వదిలిపెడుతున్న సమయంలో పదార్థపు సాంద్రతను అధిగమించి కాంతి ఉనికి స్థితిని నువ్వు అందుకుంటావు. ఆ కాంతి స్థితిలో ఓ బలీయమైన మానసంగా అనుభూతిగా నువ్వు ఉంటావు. ఓ కాంతి శరీరం నీకు ఉంటుంది. నీ ఆలోచనలను ప్రతిబింబించే విధంగా విద్యుదావేశంతో నీ కాంతి శరీరం స్పందిస్తూ పరివర్తితమవుతూ ఉంటుంది. ఆ స్థితి నుంచి బయలుదేరి సప్త స్వర్గాలలో ఓ దానికి నువ్వు చేరుకుంటావు. ఏ స్వర్గానికి నువ్వు వెళ్తావు అన్నది ఈ తలం మీద నీ తలంపుల అనుభూతుల వ్యక్తీకరణ పరిణతి మీద ఆధారపడి ఉంటుంది. స్వర్గం అని నీవు అనుకుంటున్న మాటలకు అర్థం జీవితం అనే, ఆ జీవితానికి ఉన్న వివిధ తలాలు అనే. జీసస్ క్రీస్తు ఏనాడు స్వర్గాల గురించి మాట్లాడాడు. మంచిది. నిజంగానే ఏడు స్వర్గాలు అంటే ఏడు నివాస క్షేత్రాలు, నివాస తలాలు ఉన్నాయి. ఈ భూతలం కూడా ఆ సప్త స్వర్గాలలోని ఓ స్వర్గమే. ఈ ఏడు తలాలలోనూ ఎక్కడా నరకం అన్నది నిజంగా లేనేలేదు. ఆ నరకాన్ని ఉన్న చోట్లలోనే స్వయంగా మానవుడే సృష్టించుకుంటూనే ఉన్నాడు కదా. ఈ తలం మీద నీ స్పందనల తీవ్రతతో సరితూగే అనుగుణ్య శృతి ఉన్న మరో స్వర్గానికి, సామూహిక ప్రతిస్పందనల స్వభావ సమ్మిళితమైన మరో స్వర్గానికి దేహాన్ని వదిలిపెట్టిన అనంతరం నువ్వు తప్పక చేరుకుంటావు. ప్రజ్ఞాస్థితులు అంటే సచేతనాత్మిక అవగాహన తలాలు మొత్తం ఏడు ఉన్నాయి. ఒకటి పునర్సృష్టి ఆత్మరక్షణ ప్రజ్ఞ. రెండు భయము బాధ ప్రజ్ఞ. మూడు శక్తి ప్రజ్ఞ. నాలుగు ప్రేమానుభవ ప్రజ్ఞ. ఐదు ప్రేమ అభివ్యక్తీకరణ ప్రజ్ఞ. ఆరు సర్వస్వములో దైవాన్ని దర్శించే ప్రజ్ఞ. ఏడు నేనే దైవాన్ని అనే ప్రజ్ఞ. ఇవే సప్త ప్రజ్ఞాస్థితులు. నీకు అర్థం కావటానికి ఇది విను. ఓ అవగాహన కోసం నువ్వు స్వీకరిస్తున్న ప్రతి ఆలోచన ఓ నిర్దిష్టమైన ప్రకంపనాన్ని కలిగి ఉంటుంది.
అదే ఓ అనుభూతిగా నీకు అవగతమవుతుంది. ఈ విధంగా బాధను గురించి అధ్యయనాన్ని చేస్తున్న నువ్వు నొప్పికి మాత్రమే పరిమితమైన ఆలోచనలనే ధ్యాసతో చేస్తావు. అందువల్ల అత్యల్ప స్థాయి ప్రకంపనాలు నీలో రేగుతాయి. అదే బాధ అనే అనుభూతిగా నీకు అవగతమవుతుంది. ప్రేమానుభూతి గురించి, ప్రేమ అభివ్యక్తీకరణ గురించి ధ్యానిస్తూ అధ్యయనం చేస్తున్న నీలో ప్రేమను స్వీకరించే, ప్రేమను పంచిపెట్టే అత్యుత్తమ స్థాయి ప్రకంపనాల పారవశ్యపు అనుభూతి కలుగుతుంది. ఆ అవగాహన ప్రజ్ఞ నీలో పెరుగుతుంది. ఏ ప్రజ్ఞాతలం మీద నీ జాగృత చైతన్యం తదేకంగా కేంద్రీకృతమై ఉందో ఆ స్వర్గానికే, ఆ ప్రజ్ఞాతలానికే నీ ఉనికి, నీ ఆత్మ నిన్ను తీసుకువెళ్తుంది. ఈ తలాన్ని వదిలిపెట్టి వెళ్ళిన మీ అమ్మ తాను కోరుకున్న తనకు తగిన గొప్ప ప్రశాంత స్థితిని, మహావిశ్రాంతి స్థితిని ప్రాప్తించుకుంది. తన ప్రజ్ఞకు తగ్గ స్వర్గాన్ని ఆమె చేరుకుంది. నీ చైతన్యంలో నువ్వు ఇక్కడ ఉన్నట్లే ఆమె కూడా తన చైతన్య స్థితిలో ఎంతో సుఖంగా ఉంది. ఇప్పుడు అనుభూతి చెందిన వ్యక్తపరచలేని నాలుగవ ప్రేమ ప్రజ్ఞా స్థితిలో ఆమె ఉంది. ఇప్పుడు ఎంతో గాఢంగా ప్రేమానుభూతిని సంపాదించుకున్న, దాదాపుగా ఎప్పుడూ దాన్ని బయటకు చెప్పలేని తత్వం మీ అమ్మది. నువ్వు కానీ తన భర్త కానీ అందువల్లే ఆమెను అంతగా అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడున్న ఆ ఉత్తమ స్థితిలో ఆమె కోరుకున్నంతకాలం కొనసాగుతూ ఉండవచ్చు. మరింత వికాసాన్ని ఆమె అభిలషిస్తే అంతకు మించిన మానస తలాల్లోకి ప్రవేశించి తన కాంతి శరీరంలో తన పరిణతిని పెంచుకోవచ్చు. అందుకు బదులు ఆమె మళ్ళీ ఇక్కడికే తిరిగి వచ్చి తన అనుభూతిని మహోన్నతంగా వ్యక్తీకరించగలిగే అవకాశాలను, అందించగల జన్యు ప్రణాళికను సంతరించుకున్న భౌతిక దేహాన్ని ధరించి సప్తమ ప్రజ్ఞాతలం దాకా ఆ అభివృద్ధిని ఈ భూతలం మీదనే సాధించుకోవచ్చు. ఈ భూతలం పూర్తిగా కర్మభూమి, నిరూపణ స్థలం ఇది. ఇక్కడ అవతరించిన వాళ్ళు భౌతిక పదార్థాల మాధ్యమములో తమ సృజనాత్మక స్వభావ ఆవేశాల అద్భుత వ్యక్తీకరణలను సాక్షాత్తుగా దర్శించవచ్చు. సప్త స్వర్గాలలో చీకటిని పొందుపరుచుకున్న స్వర్గం కూడా కేవలం ఈ తలం మాత్రమే. కాంతి సంగీతం ఏమాత్రం వినిపించని ఏకైక స్వర్గం కూడా ఇది మాత్రమే. మహాప్రజ్ఞతో జన్మించిన, సామాజిక ప్రజ్ఞా శిక్షణతో అజ్ఞానాన్ని, అవిద్యను అధ్యయనం చేయాల్సి వస్తున్న ఏకైక తలం కూడా ఇదే. ఈ తలంలో ఎప్పుడూ ఇదే జరుగుతుంది. అందువల్లే ఈ భూతలం మీద పరిణతిని సాధించటం అత్యంత కష్టతరం. మళ్ళీ ఈ భూమి మీద జన్మనే నీ మాతృమూర్తి ఎంచుకుంటే నీకు మనవడిగానో, మనవరాలిగానో, లేక నీ ముని మనవడిగానో ఆమె జన్మించాల్సి ఉంటుంది. నీ జీవితకాలంలోనే ఆమె మళ్ళీ పుడితే, నీ కూతురు పిల్లల్ని కోరుకొని గర్భం ధరించినప్పుడు ఆ జన్మ సంభవిస్తుంది. తల్లిని గుర్తించాలన్న అభిలాష నీలో నిండుగా ఉంటే తప్పకుండా నువ్వు ఆమెను గుర్తించగలుగుతావు. ఆ బిడ్డను చూసినప్పుడు నీలో పొంగే అనుభూతి, భౌతిక నేత్రాలకు కనిపిస్తున్న రూపురేఖలను అధిగమించి నీ తల్లిని వెంటనే నువ్వు గుర్తిస్తావు. ఆ గుర్తింపు జరిగితే ఈ పద్ధతిలోనే నీ అనుభూతే నీకు రుజువు. నీ గురించి మీ అమ్మకు తెలుస్తుంటుందా? బ్రహ్మాండంగా. ఎందుకంటే దేహంలో ఉన్నప్పటికంటే దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత నీ చైతన్యం ఎన్నో రెట్లు ఎనుమడిస్తుంది కనుక. దేహపు పరిమిత సాంద్రతలో నువ్వు ఇరుక్కొని ఉండవు కనుక ఏ చైతన్య తలంలోనైనా నువ్వు సృష్టి చేసుకోగలుగుతావు. అతి తక్కువ సాంద్రతలో నీ ఉనికి ఉంటుంది. అతి తీవ్ర సూక్ష్మ స్పందనలలో నువ్వుంటావు. అందువల్ల సమాంతరంగా ఉన్న తక్కిన అన్ని స్పందనల తలాలను నువ్వు దర్శించగలుగుతావు. భావచిత్రాలలాగా, కాంతి స్వరూపాలలాగా అవి అన్నీ నీకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి నీ గురించి తెలుసుకోవాలని మీ అమ్మకు అనిపిస్తూ ఉంటే నువ్వు ఆమెకు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటావు. అదేవిధంగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నీకు కూడా ఇక్కడి వాళ్ల యోగక్షేమాల గురించి చక్కగా ఎప్పుడు తెలుస్తూనే ఉంటుంది. తెలుసుకోవాలనే అభిలాష నీకు ఉంటే మా అమ్మ సంతోషంగా ఉందా అని కదా నీ ప్రశ్న. ఇక్కడ నువ్వు దుఃఖంతో ఉంటే నీ మరణం తర్వాత నీ దుఃఖం మరెన్నో రెట్లు హెచ్చుతుంది. నీకు శరీరం లేనప్పుడు కేవలం అనుభూతి, ఆవేశాల భావమయ స్థితి స్వరూపంగా నీ వెనికి ఉంటుంది. అందువల్ల నీ ఉద్వేగాలు అన్నీ అక్కడ ఉధృత స్థాయిలోనే ఉండి తీరుతాయి. అయినా ఆనందస్థితి పొందే సామర్థ్యాన్ని అత్యల్ప వ్యవధిలోనే నువ్వు అక్కడ అవలీలగా సంప్రాప్తించుకోగలుగుతావు. చూసినంత మాత్రాన నీ ఆత్మమూలం వరకు నీ ఉనికిని దుఃఖంలో ముంచెత్తే ఓ తలం గురించి ఇప్పుడు నీకు చెబుతాను. మొదటి, రెండవ చైతన్య తలాలలో ప్రవర్తిస్తున్న అసంఖ్యాక ఆత్మల నివాస స్థలం అది. అతి మామూలు సమతల బయలు ప్రదేశంలాగా కనిపించే ఆ ఆవరణలో నీకేం కనిపిస్తుందో తెలుసా? ఏ పర్వతాలు, నదులు నీకు అక్కడ కనిపించవు.
ఆ కాంతి స్వరూపాల సీమలో పచ్చిక గాని పువ్వులు గాని కనీసం ఆకాశమైనా గాని కనిపించదు. కోటాను కోట్ల అతిదైన్య కాంతి రూపాలు మాత్రం బారులు తీరి పడి ఉండి నీకు అక్కడ కనిపిస్తాయి. మరణించి సమాధి చేయబడిన తర్వాత జీవితం ఉండనే ఉండదు అని ఎంతో గాఢంగా విశ్వసించి తత్ఫలితంగా తాము మృత్యువులమే అన్న బలీయమైన భ్రమతో కునుకు తీస్తున్న ఆత్మల సమూహాలు అవి. వాటి ఆలోచనలు సజీవాలే అయి ఉన్నా, శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాలు అవి పొందుపరుచుకునే ఉన్నా, బలీయంగానే ఉన్నా అతి చంచలంగా మహాసరళంగా ఉంటూ తాము మరణించే ఉన్నామని అనుకుంటూ ఆ ఆత్మలు ఉంటాయి. దేన్ని బలీయంగా మనం విశ్వసిస్తూ ఉంటామో అదే మనకు సత్యంగా పరిణమిస్తుంది అన్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. మనకు సత్యం అని అనిపించినవి అన్నీ వాస్తవంగా ఖచ్చితంగా రూపుదిద్దుకొని సంభవిస్తాయి. మన సృజనాత్మక శక్తి, మన ఇచ్ఛాశక్తి అత్యంత మహిమాన్వితంగా మహాశక్తివంతంగా ఉంటుంది. ఏ రక్షకుడు వచ్చి తమను పునరుజ్జీవింపజేసేంత వరకు చచ్చిపడే ఉంటాం అనే బోధనలను స్వీకరించి విశ్వసించిన ఆత్మలే అవన్నీ. దైవ ప్రేమకు దూరం అవుతామేమోనన్న భయంతో, బాధతో ఆ ఆత్మలు ఆ బోధనలను సత్యాలుగా విశ్వసించాయి కనుకే ప్రస్తుతం ఈ స్థితిలో ఘోషిస్తున్నాయి. మరణించబోయే చివరి క్షణాలలో పునరుజ్జీవించమని దైవము నుంచి పిలుపు వచ్చేంత వరకు ఓ చోటికి చేరి పడి ఉంటాం అని విశ్వసించిన దేహదారుల ఆత్మల తలమే అది. తమకన్నా గొప్పవాడు ఎవడో వచ్చి తమను ఉద్ధరిస్తాడు అనే వాళ్లను నిద్ర లేపటానికి మేము కూడా ప్రయత్నాలు చేశాం, కానీ అతి కొద్దిమంది మాత్రమే మేలుకోగలిగారు. కొన్ని నికృష్ట దయాలు వచ్చి ప్రలోభాల ఎరచూపి తమను నిద్రలేపే ప్రయత్నాలు చేస్తాయి అన్న బోధనలు కూడా ఈ భూతలం మీద మరణానికి ముందే జరిగి ఉన్నాయి కనుక, అది కూడా సత్యమే అని ఆ జీవులు విశ్వసించి ఉన్నాయి కనుక ఆ వాస్తవమే ఆ తలములో బలీయంగా నెలకొని ఉంటుంది. అందువల్లే తమను నిద్రలేపడానికి ఎవరు వచ్చి ఏ ప్రయత్నాలు ఎంత చేసినా మేల్కోవడానికి ఆ ఆత్మలు ఏమాత్రమూ సమ్మతించవు. ఆ నిద్రలోంచి మేల్కోవటానికి వాటికి కొన్ని వేల సంవత్సరాలు పట్టవచ్చు. ఎంతటి దౌర్భాగ్యపు బోధనలు ఇవి! అత్యంత బాధాపూరితమైన తలం అదొక్కటి మాత్రమే. తాము నేర్చుకున్న విషయాలను విశ్వసించి అదే సత్యజ్ఞానంగా తమలో బలంగా ప్రతిష్ఠించుకున్న ఆత్మల తలం అది. అక్కడ ఏవైపు చూసినా నీ కళ్ళకు నిద్రపోతున్న నీ సోదరులే దర్శనమిస్తుంటారు. తక్కిన తలాలన్నీ అద్భుతమైన జీవంతో సుసంపన్నంగా ఉంటాయి. మాస్టర్, రామ్తాజీ మరణించిన వాళ్ళని మనం చూడగలమా? వాళ్లతో సంభాషించటం మనకు సాధ్యమేనా? రామ్తా, అయితే మీ అమ్మను చూడాలని ఉందా నీకు? మాస్టర్, అవును స్వామి, ఎంతో బలంగా ఆ కోరిక ఉంది నాలో. రామ్తా, దాన్ని అలాగే నిలుపుకో. ఆమెకు కూడా నిన్ను చూడాలని ఉందేమో కనుక్కుందాం. ఆమె కూడా ఇష్టపడేట్లయితే ఓ ముహూర్తాన్ని మనం నిర్ణయిద్దాం. అయినా ఆ దర్శనం ఏమాత్రమో ఊహించని క్షణంలోనే నీకు లభిస్తుంది. ఆ దర్శనం నీ ఊహాచిత్రం కాదని కూడా నీకు అర్థమవుతుంది. మరో విషయం కూడా నువ్వు ఇప్పుడు తెలుసుకోవాలి. కాంతి రూపంతో మీ అమ్మ నీకు కనిపిస్తుంది అంటే ఆ మాటకు అర్థం ఆమె నీకన్నా గొప్పది అని కాదు. ఆమె ఉనికి స్థితి ప్రకంపనాల స్థాయి కాంతి ప్రకంపనాల స్థాయిలో ఉంటుంది అని అర్థం. ఆమె ఉనికి ప్రకంపనాల తీవ్రతే ఆ కాంతి రూపాన్ని ఆమెకు కల్పిస్తుంది. ఆ శక్తి నీలోనూ ఉంది. తక్కువ ప్రకంపనాలతో ఉన్న నీకు ఆమె కాంతి శరీరం కనిపిస్తుంది అంటే ఉన్నత ప్రకంపనాల తలములో ఉన్న మీ తల్లి తక్కువ స్థాయి భౌతిక తలంతో తన శృతిని మేళవిస్తూ ఉండటమే కారణం. ఇప్పటి మన సత్సంగ సమావేశంలోకి 5వ చైతన్య తలపు వ్యక్తిత్వాలు కూడా అర్థించి వచ్చి ఉన్నాయి. ఈ సభలోని వారిలో కొందరి పట్ల వారికున్న ఆత్మీయతే వారి ఈ ఆగమనానికి కారణం. తదేకంగా చూడని చూపుతో వాళ్ళ కాంతి శరీరాలు నీకు కూడా కనిపించవు. సూటిగా ఉన్న చూపుతో కంటి లోపల తెర మీద కాంతిగ్రాహక సూచిక కణాల మీద కేంద్రీకృతమయ్యే కాంతి వల్ల నీకు ఎదురుగానే ఉన్న ఆ కాంతి శరీరాలు నీకు కనిపించవు. అర్థమైందా? మాస్టర్, బాగా అర్థమైంది. ఎంతో కృతజ్ఞతలు స్వామి. రామ్తా, మంచిది. ఇంకో విషయాన్ని కూడా నేర్చుకో. దేన్ని విశ్వసించకు, దేన్ని నమ్మకు. ఈ పొరపాటు ఎప్పుడూ చేయకు. స్వంత అనుభవంతో ఇంకా గ్రహించకుండా ఉన్న విషయాలను ముందుగానే నమ్మి నేర్చుకోవద్దు. అది ఎంతో ప్రమాదకరం. ఎందుకంటే నీ జీవితాన్ని, నీ స్వభావాన్ని, నీ విశ్వాసాన్ని, నీ ఉనికిలో సత్యంగా ఇంకా ఏర్పడకుండా ఉన్న ఓ విషయం మీద నువ్వు పణంగా పెడుతున్నావు. అందువల్ల నీ రక్షణ తొలగిపోయే ప్రమాదం పొంచే ఉంటుంది. ఆ అభద్రతా స్థితిలో నిన్ను ఇష్టం వచ్చినట్లు మలసగల అవకాశము, శాపగ్రస్తుడయ్యే అవకాశము, నిందకు పాత్రుడివై అధోగతి వాటిల్లే అవకాశము, నీ ప్రాణాలను పోగొట్టుకునే అవకాశం కూడా నిక్షిప్తమయ్యే ఉండవచ్చు.
నమ్మకంలో ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో గమనించు. నువ్వు తెలుసుకోవాలనుకున్న జ్ఞానాన్ని తెలుసుకో. నీ అంతరాత్మను ఆర్తితో ప్రశ్నించి నీ అనుభూతి నీకు అందించే ప్రత్యుత్తరాలను శ్రద్ధతో విన్నంత మాత్రాన ఆ జ్ఞానం నీలో కలుగుతుంది. ఎప్పుడూ నీ అనుభూతికి ప్రియంగా తోసని ఏ విషయాన్ని, విశ్వాసాన్ని బలంగా నీ వ్యక్తిత్వం మీద రుద్దే ప్రయత్నం ఎప్పుడూ చేయకు. మరో విషయం, హంతకుల ఉదిస్తున్న వారి పట్ల కూడా కరుణ చూపించగల అంతరంగాన్ని నిర్మించే విద్యను మీరు నేర్చుకోవాలి. వాళ్ళ జైత్రయాత్ర పూర్తయిన తర్వాత తమ అంతర్సాక్షికి జవాబిచ్చుకోవాల్సి ఉంటుందన్న సత్యాన్ని గ్రహించాలి. పరమ వేదనాభరితమైన ఆ స్థితి నుంచి విముక్తులవ్వటానికి వాళ్లకు అనేక సహస్రాబ్దాల సమయం పడుతుందన్న సత్యాన్ని గ్రహించండి. హత్యకు గురైన వాడికి మరో క్షణములో మరో క్రొత్త శరీరం తయారవుతుంది. కానీ తాను చేసిన హత్యను ఆ హంతకుడు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేడు. మాస్టర్, ఈ భూమి మీద తనువును చాలించిన తర్వాత తన జీవితాన్ని బేరీజి వేసుకోవడానికి, తన భవిష్యత్ కార్యాన్ని నిర్ణయించుకోవడానికి ఆ దేహదారి ఎక్కడికి వెళ్తాడు? రామ్తా. ఏ సామూహిక స్వభావాల పరిపూర్ణ అవగాహన కోసం ఆ వ్యక్తి తన సాధన నిరంతరం చేస్తూ ఉన్నాడో అట్లాంటి తత్వంతో శృతి మేళవించి ఉన్న తలములోకి ఆ దేహదారి వెళ్తాడు. ఓ ఉదాహరణగా ఇది విను. నువ్వే ఉన్నావు, నీ దేహదారివి నువ్వే. పరిమితంలో జీవించటం అన్న అవగాహన నిష్ణానత కోసం బాధల్లోంచి, శక్తిలో నుంచి, అవ్యక్తంగా నీలో స్థితమై ఉన్న ప్రేమలోంచి నిరంతరము నీ అభ్యాసాన్ని సాగించి ప్రస్తుతం పంచమ చైతన్యంలో, అంటే సిద్ధించుకున్న, వెలిబుచ్చుతున్న, వ్యక్తీకరించబడుతున్న ప్రేమలలో నీ ఉనికిని వ్యక్తపరుస్తున్నావు. ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు దేహాన్ని వదిలిపెడతావనుకో, వెంటనే నువ్వు పంచమ స్వర్గతలాన్నే చేరుకుంటావు. ఎందుకంటే ఆ తలములో అనుభవించగల అతి గొప్ప అవగాహనే ప్రస్తుతం నీలో స్థితమై ఉంది కాబట్టి. మరో విధంగా చెప్పుకుంటే మాస్టర్, నువ్వు ఇప్పటి వరకు సంపాదించుకున్న, అవగాహనలోకి తెచ్చుకున్న ఆత్మజ్ఞానపు పరిధి ఎంత గొప్పదో, మీ యోగ్యతను, విలువను, అమూల్యమైన మీ ఉనికి ప్రభావాన్ని, పరమోత్కృష్టమైన ఆత్మసత్యపు సార్వభౌమత్వాన్ని, మీ ఆలోచన సంవిధానపు బలీయ శక్తిని గ్రహించగలుగుతున్నది ఆ ఆత్మశక్తి వల్లే. ఈ ప్రపంచంలో జీవిస్తూ ఆత్మ సౌందర్యాన్ని గ్రహించడము, జీవితపు విలువను గ్రహించి సర్వుల మీద మీరు ప్రసరిస్తున్న కరుణ, ఇవి కూడా ఆ ఆత్మ ప్రభావం వల్లే. ఆత్మ ప్రభావమే అనుభవాలే. ఉత్తమ ఆలోచన సంవిధానాలే అభిలషణీయాలని, యోగులని మీరు తెలుసుకోగలుగుతున్నారు. మీ మాటల వల్లే ఆత్మ చైతన్యంలో ఎంత పరిణతిని మీరు సాధించారో అర్థమవుతుంది. ఇంతకంటే గొప్ప అవగాహనలు ఉన్నాయి అని, వ్యక్తిత్వపు మహత్తర స్థితులు మరి ఎన్నో ఉన్నాయి అని, వాటిని కూడా అందుకోవాలని మీరు ఆశించాలి. కానీ అంతకు ముందుగా ప్రస్తుతం నువ్వు దేన్ని వ్యక్తీకరిస్తున్నావో దాన్నే సంపూర్ణంగా అవగాహనలోకి తెచ్చుకొని పండించుకోవాలి. జ్ఞానం జ్ఞానంతోనే అభివృద్ధి చెందుతుంది, మరింతగా విస్తరిస్తుంది. ఉదాహరణకు, జీవిత సర్వస్వములోని సౌందర్యాన్ని అంతటినీ అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆ ప్రయత్నాన్ని మీ జీవిత సౌందర్యాన్ని అర్థం చేసుకోవటంతో మాత్రమే ప్రారంభించాల్సి ఉంటుంది. సర్వస్వం మీద కరుణను, ప్రేమను పంచే ప్రయత్నానికి ముందుగా మీరే మీ పట్ల ప్రేమను, కరుణను చూపించాల్సి ఉంటుంది. ముందుగా మీరు ఆత్మప్రేమికుడిగా తయారవ్వాలి. అది మీలో సత్యంగా ప్రతిష్ఠించబడిన తర్వాత ఆ స్థితి నుంచి సర్వుల మీద మీ ప్రేమ, కరుణలను పంచే దిశలో అభివృద్ధి సుగమమవుతుంది. సర్వస్వాన్ని ప్రేమించగలిగే స్థితి మీకు సిద్ధించినప్పుడు, ఆ అనుభవ జ్ఞానం మీకు సంప్రాప్తించినప్పుడు, అన్ని చోట్ల మీరు ఉన్నారని, మీ దేహానికి వెలుపల ఉన్న సర్వస్వము కూడా మీరేనని మీకు జ్ఞానం కలుగుతుంది. అర్థమైందా? కాబట్టి ఈ తలాన్ని వదిలిపెట్టిన తర్వాత మీ ఆలోచన సంవిధానంతో, మీ చైతన్య అవగాహన స్థితితో, మీ అభివ్యక్తీకృత స్వభావానికి అనుగుణంగా ఉన్న శృతి మేళవించి ఉన్న తలానికే మీరు చేరుకుంటారు. అంతకంటే అపరిమితమైన చైతన్య తలానికి వెళ్ళటం అసంభవం. ఎందుకంటే అలాంటి చైతన్య స్థితి ఉన్న అనుభవ జ్ఞానం మీలో ఇప్పుడు స్థితమై లేదు కనుక. అలాంటి చైతన్యం మీలో ఓ ఆత్మ వాస్తవంగా ఇంకా ఏర్పడలేదు కనుక. మాస్టర్, అయితే మన ఆలోచనలను ఎలా చేస్తూ ఉంటామో మన జీవితం కూడా సరిగ్గా అలాగే ఉంటుందన్నమాట. ఈ సత్యం ఇక్కడ జీవితానికి, దేహాంతర ప్రాప్తి తర్వాత స్థితికి కూడా వర్తిస్తుందన్నమాట. రామ్తా, అవును. అందువల్ల మీ ఆలోచన సంవిధానాన్ని ఎలా అపరిమితంగా విస్తృతపరచుకోవాలో ఆ విద్యనే నేను ఎప్పుడూ బోధిస్తూ ఉంటాను.
ఎంతెంతగా మీ ఆలోచన పద్ధతి అపరిమితంగా విస్తరిస్తూ ఉంటుందో అంతంతగానే మీ జీవితం కూడా పరిణతి దిశలో ఎదుగుతూ ఉంటుంది. మీరు ఎక్కడ ఉన్నా సరే ఏ ఉత్తమ స్వర్గాన్ని ఈ భూతలం మీదే సాలోచనగా స్వాభావికంగా మీరు సృజించుకుంటారో అంతంత ఉన్నత స్వర్గాలకే మీ మరణానంతర చైతన్యం చేరుకుంటుంది. లేదా మళ్ళీ మీరు ఈ భూమి మీదకే తిరిగి వచ్చినప్పుడు ఆ స్థితి మీకు కలుగుతుంది. అంతరంగంలో తప్పు చేశామన్న ఆలోచనను పోషిస్తూ ఉన్నవాళ్ళు, ఇతరుల తప్పులను ఎంచి ప్రవర్తిస్తున్న వాళ్ళు, ఈర్ష్య అసూయలతో నిరంతరము వేగిపోతూ తమ సోదరులను హింసిస్తూ ఉన్నవాళ్ళు, ఈ తలాన్ని వదిలిపెట్టిన తర్వాత కూడా అవే బుద్ధులతో కొనసాగుతూ బుద్ధొచ్చేంత వరకు అఘోరించాల్సి వస్తుంది. అంతకంటే గొప్పగా జీవించగలిగే అవకాశం ఉందని, అంతకంటే గొప్ప స్వర్గాలకు వెళ్ళటం తమ చేతుల్లోనే ఉందనే అవగాహన జ్ఞానం ఏర్పడే అంతవరకు హీనతలాల్లోనే కొనసాగుతూ ఉండక తప్పదు. మాస్టర్, చైతన్య తలాలు 7 ఉన్నాయని మీరు అంటున్నారు. ఆ 7 స్థలాలను వర్ణిస్తారా? ముఖ్యంగా 7 దాన్ని. రాంత, మొదటి చైతన్య తలం భూతలమే. 3 పరిధుల వాస్తవాలలో ఇక్కడ మీ అవగాహనలు ఉంటాయి. భౌతిక స్థలంతో జీవిస్తున్న మానవుడు దైవాన్ని అర్థం చేసుకోగల తలం ఇదే. ఈ తలం మీద జీవితం ఓ అధ్యయనపు సామర్థ్యపు పరీక్షలాగే ఉంటుంది. ఓ స్త్రీ గర్భంలోంచి జన్మించే మార్గం ద్వారా మాత్రమే జీవులు ఈ తలం మీదకి రావాల్సి ఉంటుంది. శల్య మాంసముతో నిర్మితమైన దేహపు పరిమితంలోంచే, పదార్థ ధర్మంలోంచే తమ జీవితాన్ని సాగించాల్సి ఉంటుంది. ఈ భూతలం మీద అన్ని చైతన్య తలాల అవగాహనలను పొందగలిగే వీలుంది. ఎందుకంటే ఇది దైవపు వ్యక్తిత్వ స్వరూపపు తలం కనుక, కర్మభూమి నిరూపణ స్థలం కనుక. భౌతిక తలం మీద జీవచైతన్య ప్రభావాన్ని ప్రామాణికంగా కార్యాచరణ చేసి చూపించి నిరూపించటం ద్వారా, దానికి సాక్షిభూతంగా ఉండటం ద్వారా మీ స్వంత అనుభూతి సామర్థ్యాన్ని పెంచుకునే వీలున్న తలం ఇది. ఓ వ్యక్తి దేహాన్ని ధరించి జ్ఞానాన్ని గ్రహించడానికి, వ్యక్తీకరించడానికి తగి ఉన్న అనేక విశ్వం అంతర్గత నిరూపణ స్థలాలలో భూమి అనబడే ఈ స్థలం కూడా ఒకటి అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. 2వ చైతన్య తలం బాధల, పశ్చాత్తాపాల, తప్పుల ప్రత్యక్ష అనుభవాన్ని పొందుతున్న వారు ఉంటున్నదే. 3వ చైతన్య తలం బలానికి, శక్తికి సంబంధించినది. మరటు పాశవిక బలం లేకపోయినా బలీయమైన ఆలోచన శక్తి సామర్థ్యాల ద్వారా తక్కిన జనాలను తమ అదుపులోనే బానిసలుగా ఉంచుకునే ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళ, అందరినీ తమ ఆలోచనల రీతిలోనే ప్రవర్తించేలా వ్యవహరిస్తున్న వాళ్ళ చైతన్య జీవతలం ఇది. 4వది ప్రేమతలం. ఎంతో గాఢంగా ప్రేమిస్తున్న ఆ ప్రేమను ఏమాత్రం ఎలుబుచ్చలేని దురదృష్టవంతమైన జీవిత చైతన్యతలం ఇది. ఎంతో గాఢంగా ప్రేమించే తత్వం తనలోనే ఉన్నా దాన్ని వ్యక్తీకరించే సామర్థ్యం మాత్రం ఈ తలములోని వాళ్లకు ఉండదు. 5వ చైతన్యతలం స్వర్గం అనబడుతూ ఉంది. మేలిమి బంగారు కాంతుల పారవశ్యాన్ని పొందుపరుచుకున్న మొదటి చైతన్యతలం ఇదే. సూర్యుడి కిరణాలు బంగారు వన్నెతో ఉంటే ఎలా ఉంటుందో ఓసారి ఊహించి దర్శించు. ఈ 5వ చైతన్యతలంలోని అన్ని వస్తువులు తమ సహజ వర్ణాలతో పాటు మేలిమి బంగారు కాంతుల్ని కూడా కప్పుకొని దర్శనం ఇస్తూ ఉంటాయి. ఆ తలంలో మరి రాత్రులే ఉండవు. ఎప్పుడూ నిర్మల బంగారు తేజమే ఉంటుంది అక్కడ. ఆ తేజో ప్రకంపనాలు అద్భుత వేగంతో సాగుతూ ఓ దివ్యనాదాన్ని ఎప్పుడూ ప్రసరిస్తూ ఉంటాయి. ఆ అద్భుత ప్రకంపనాల శృతే శ్వాసగా ఉంటుంది అక్కడ. గాలితో జరిగేదిగా ఉండదు. ఈ విధంగా ఆ పంచమ స్వర్గ చైతన్య తలములో వ్యక్తి సంగీతాన్ని శ్వాసిస్తూ కాంతిలో జీవిస్తూ ఉంటాడు. మొదటి తలమైన ఈ భూతలం మీద కామకళను, బాధను, రాజనీతి శక్తిని పరిపూర్ణంగా అవగాహన చేసుకొని అందులో నిష్ణాతులైన వాళ్ళు కొందరున్నారని, వాళ్ళు ఈ తలం మీద ప్రేమను వ్యక్తీకరించడాన్ని సుసాధ్యం చేయగలిగారని మీకు తెలుసు. ఎంతో సునాయాసంగా వాళ్ళు అందులో సఫలీకృతమయ్యారు కూడా. ఈ నిరూపణ తలములో 6వ 7వ చైతన్య తలాల అవగాహనను ప్రాప్తించుకోవటం అంత సులభమేం కాదు. ఎందుకంటే నిరూపించడానికి వీలు లేనంత ఉన్నత స్థాయిలలో ఆ చైతన్య స్థితులు ఉన్నాయి కనుక. అయినా ఈ మొదటి భూతలం మీదే ప్రేమేక జీవులుగా ఉన్నవాళ్ళు మనోవాక్కాయ అనబడే త్రికరణాల నిర్మలత్వంతో ప్రేమను వ్యక్తీకరిస్తున్న వాళ్ళు, తమ జీవితాలు ప్రేమలోనే సాగాలన్న అభిలాష గాఢంగా ఉన్నవాళ్ళు తమ మరణానంతరం 5వ చైతన్య తలాన్నే అందుకుంటారు. అనేక కోట్ల సంవత్సరాల పర్యంతం ఆ స్వర్గంలో సౌఖ్యంతో ఉంటున్న ఆత్మ చైతన్యాలు
అంతకన్నా గొప్ప చైతన్య తలాల ఉనికిని ఏమాత్రము గ్రహించలేకపోతున్నాయి. అద్భుతమైన ప్రేమను వ్యక్తపరిచే శక్తి, సంకల్పించిన తక్షణ కోరికలను సిద్ధించుకునే శక్తి ఆ ఐదవ చైతన్య తలమైన స్వర్గంలో మీకు ఉంటుంది. అక్కడ ఓ బెస్తవాడు ఉన్నాడనుకుందాం, చేపల్ని పట్టాలనుకున్నాడు అనుకుందాం. ఆ ఆలోచన రాగానే ఓ తటాకం వాడి ముందు సాక్షాత్కరిస్తుంది. ఆ చెరువు చుట్టూ చక్కటి వృక్షాలు కనులు విందు చేస్తూ దర్శనమిస్తాయి. ఏ ఋతువును కోరుకుంటే ఆ ఋతువు వెంటనే అక్కడ ఏర్పడుతుంది. వాతావరణం చల్లగా హాయిగా ఉండాలనుకుంటే వెంటనే తటాకం మీద నుంచి శీతల పవనాలు మెల్లగా వీస్తాయి. గేలానికి ఓ అల్పమైన ఎర్రను తగిలించి నీళ్ల మీదకు విసిరి ఏ చేపను పట్టాలి అనుకుంటే ఆ చేప వెంటనే అద్భుతంగా గేలానికి చిక్కుతుంది. ఆప్యాయంగా అభిలషించిన చేపను ఆనందంతో అందుకొని తన కలల సౌధానికి వెళ్ళి ఆహారంగా ఆరగించవచ్చు. కోరుకున్నదే ప్రాప్తించిందన్న ప్రేమ తన్మయత్వంలో తాము ఉంటున్న స్వర్గానికన్నా గొప్ప చైతన్య తలాలను అక్కడి ఆత్మ చైతన్యాలు ఏమాత్రము ఊహించలేవు. అందువల్లే అది స్వర్గమైంది. ప్రేమానుభూతిని అవగాహనలోకి తెచ్చుకోలేని వాళ్ళు, అర్థం చేసుకోలేని వాళ్ళు స్వర్గాన్ని చేరటం అత్యంత కష్టతరం.